హలో ఆల్, వెల్కమ్ టు సినిమాక్స్. ఇప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి రిలీజ్ అయిన ప్రతి మూవీకి ఒక మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇంకా పాన్ ఇండియా మానియా ఇలాంటివి లేని టైంలో కూడా మన తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉన్న ప్రతి మూవీని ఆదరించేవాళ్ళు. ట్రూత్ మాట్లాడుకోవాలి అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన మూవీస్ ఒరిజినల్ లాంగ్వేజ్లో కంటే మన తెలుగులోనే చాలా మంచి రెస్పాన్స్ని, ఇంకా మంచి కలెక్షన్స్ని రాబెట్టేవి. వాటిలో కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్. ఒరిజినల్ లాంగ్వేజ్లో మూవీని డైరెక్ట్ చేసి దాన్ని అదర్ లాంగ్వేజెస్లో డబ్ చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్లో ఫస్ట్ గుర్తొచ్చేది మన శంకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ గారి మూవీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ శంకర్ గారు డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు, ప్రేమికుడు అండ్ భారతీయుడు ఈ మూవీస్ అన్నీ తమిళ్లో ఎంత హిట్స్ అయ్యాయో యాజ్ వెల్ యాజ్ మన తెలుగులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్లో కలెక్షన్స్ని రాబట్టే. డైరెక్టర్ని చూసి సినిమాకి వెళ్ళాలి అనే ట్రెండ్ని సెట్ చేసింది మన శంకర్ గారే. ఇంకా చూసుకుంటే బాయ్స్, అపరిచితుడు ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన 2.0 కూడా తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ గ్రాస్ని రాబట్టే. తెలుగు ఆడియన్స్లో శంకర్ గారికి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇలా ఈ మూవీసే కాకుండా ఒరిజినల్ లాంగ్వేజ్లో అంటే తెలుగులోనే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయి. అందులో మొదటిది బిచ్చగాడు. పోస్టర్ చూసి ఇది ఒక సినిమానా అని నవ్విన ప్రతి ఒక్కరూ సినిమాను చూసిన తర్వాత ఇదిరా అసలైన మూవీ అనే స్టేజ్కి వెళ్ళింది ఆ మూవీ. ఈ సినిమా మన తెలుగులో కేవలం 30 lakhs డబ్బింగ్ రైట్తో రిలీజ్ అయ్యి లాంగ్ రన్లో 30 crore వరకు గ్రాస్ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా తమిళ్లో చూసుకుంటే కేవలం 15 crore మాత్రమే కలెక్ట్ చేసి హిట్గా ఉండిపోయింది. కంటెంట్ బాగుండాలి కానీ అలాంటి మూవీస్ అయినా సరే మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అనడానికి ఇదే పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా తమిళ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యి తెలుగులోనే బాగా ఆడే మూవీస్ చూసుకుంటే కార్తీ యాక్ట్ చేసిన యుగానికి ఒక్కడి మూవీ తమిళ్లో కంటే తెలుగులోనే బాగా ఆడింది అండ్ ఎక్కువ గ్రాస్ కూడా కలెక్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత వచ్చిన ఆవారా అండ్ ఖైదీ మూవీస్ కూడా తమిళ్లో ఏ రేంజ్లో అయితే కలెక్షన్స్ రాబట్టాయో అదే రేంజ్లో కలెక్షన్స్ మన తెలుగులో కూడా వచ్చాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది మనం కంటెంట్కి ఇచ్చే వాల్యూ ఎలాంటిది అని. అండ్ నెక్స్ట్ సూర్య మూవీస్ అయిన 24 అండ్ గజనీ మూవీస్ కూడా తెలుగులోనే చాలా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అండ్ సెవెంత్ సెన్స్ తెలుగులో అంత పెద్ద హిట్ కాకపోయినా తమిళ్లో కంపేర్ చేస్తే తెలుగులోనే మంచి గ్రాస్ వచ్చింది. అండ్ మన లారెన్స్ గారి ముని సిరీస్కి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ఉందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాయి కుమార్ గారి పోలీస్ స్టోరీ, ఇంకా ఉపేంద్ర గారి ఉపేంద్ర మూవీ, ఇంకా లేటెస్ట్గా రిలీజ్ అయిన సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ సిరీస్ తెలుగులో మంచి బ్లాక్ బస్టర్స్ కాగా ఓన్లీ కేజీఎఫ్ 2 మాత్రం లాంగ్ రన్లో తెలుగులోనే 100 crore వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. అండ్ అంతేకాకుండా కన్నడ నుంచి వచ్చిన మరో ఆనిమత్యం కాంతారా. ఈ మూవీ కూడా కన్నడలో కంటే తెలుగులోనే మంచి గ్రాస్ని కలెక్ట్ చేసింది. కన్నడలో ఫస్ట్ డే కేవలం 2.5 crore మాత్రమే రాగా మన తెలుగులో మాత్రం ఏకంగా 4 crore వచ్చాయి. ఇంకా లాంగ్ రన్లో కేజీఎఫ్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది. అండ్ ఫైనలీ ఒక్క సజెషన్, ఈ మూవీని ఎవరైనా థియేటర్లో చూడకపోతే వెంటనే చూసేయండి. సో దిస్ ఇస్ ద వీడియో గైస్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.